ఈ ప్రపంచంలో అనేకమైన రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రతిరోజు సైంటిస్టులు ఎన్నో రహస్యమైన ప్రదేశాలను కనుగొంటున్నారు. కొన్ని రహస్య ప్రదేశాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆ ప్రదేశాలను చూసి జనాలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. మరి సైంటిస్టులు కనుగొన్న అలాంటి కొన్ని రహస్యమైన డిస్కవరీస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, మెర్మైడ్. జలకన్యల గురించి మనం సినిమాల్లో పురాణాల్లో ఇదివరకు విన్నాం. జలకన్యల గురించి ఏ విషయమైనా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది, కానీ రియల్ లైఫ్ లో నిజంగా జలకన్యలు అనేవి ఉంటాయా లేకపోతే ఇది ఒక కల్పితమా అనే డౌట్ సైంటిస్టులకు కూడా ఉంది, కానీ అది నిజమే అని తెలిసింది. రీసెంట్ గా హాలీలోని సముద్రపు ఒడ్డున ఒక జలకన్య డెడ్ బాడీ దొరికింది. దాని కారణంగా జలకన్యలు ఇంకా ఈ భూమి మీద నివసిస్తున్నాయని కనుగొన్నారు. దాని కారణంగా జలకన్యలని నమ్మలేని వారికి కూడా విశ్వాసం కలిగించే విధంగా ఆ జలకన్య బాడీ దొరికింది. ఇక ఈ జలకన్యలు ఉన్నాయా లేవా అనే దాన్ని మీరే నిర్ణయించుకోవాలి. నెంబర్ 2, ఫెయిరీ. చిన్నప్పుడు మన కథల్లో రెక్కలు వేసుకుని దేవతలు వచ్చేవారు అని చెప్తూ ఉండేవారు. చాలా మంది అలాంటి దేవతల్ని చూశానని చెప్పారు, కానీ అది ఎంతవరకు వాస్తవమో ఇప్పటికీ ఎవరికి తెలియదు. కొంతమంది అయితే నిజంగానే చూశామని చెప్పారు కూడా. 2012లో ఒక వ్యక్తి తన ఇంటి పరిసరాల్లో రెక్కలు కలిగి ఉన్న ఒక అస్థి పంజరం దొరికింది. అది అచ్చం సినిమాలో చూపించే రెక్కల దేవదూతలాగే ఉంది. ఇప్పుడు సైంటిస్టులు రెక్కలు కలిగిన ఆ స్కెలిటన్ మీద రీసెర్చ్లు చేస్తున్నారు. నెంబర్ 3, వోల్గోగ్రాడ్ డిస్క్. రష్యాలోని ఒక గ్రామంలో ఒకరోజు సడన్ గా రకరకాల విచిత్రమైన రాళ్లు కనిపించాయి. వాటి యొక్క ఆకారాలు ఇతర ప్రపంచాల నుంచి వచ్చిన UFO లాగే ఉన్నాయి. అక్కడ వారు ఏమన్నంటున్నారంటే, ఈ రాళ్ళని ఏలియన్స్ భూమిపైకి తీసుకొచ్చారని వారు నమ్ముతున్నారు. ఈ రాళ్ల యొక్క విశిష్టత ఏంటంటే, ఇతర రాళ్లతో పోలిస్తే ఇవి చాలా బరువుగా ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు, ఈ రాళ్ళని నిజంగానే ఏలియన్స్ భూమిపైకి తీసుకొచ్చారా లేకపోతే ఎవరైనా చెక్కారా? మీకేమనిపిస్తుందో కమెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 4, మౌంట్ ఓవెంట్ లో. ఇక్కడ కనబడుతున్న చేతి పంజా న్యూజిలాండ్ లో కనుగొన్నారు. చూడడానికి ఒక రాక్షసి యొక్క పంజాలా అది కనబడుతుంది. ఈ పంజా మోవా అని పిలువబడే ఒక పక్షి జాతికి చెందిన పక్షిది. ఇది ఆస్ట్రిచ్ కన్నా పెద్దగా ఉంటుంది, కానీ నిజానికి ఈ ప్రజాతి యొక్క పక్షి 2000 సంవత్సరాలకు ముందే కనుమరుగైపోయింది. ఈ పక్షులు చూడడానికి చాలా పెద్దగా ఉంటాయి. కొన్ని పక్షులు అయితే మనుషుల కంటే పెద్దగా ఉంటాయి. ఆ పక్షులు పులులు సింహాలు లాంటి జంతువులను కూడా ఈజీగా వేటాడగలవు. నెంబర్ 5, మిస్టీరియస్ స్టోన్స్. ఇక్కడ కనబడుతున్న ఈ స్థలం ఈ రోజుకి కూడా ఒక రహస్యమైన ప్రదేశంగా ఉంచబడింది, ఎందుకంటే దీన్ని ఎప్పుడైతే కనుగొన్నారో అక్కడ పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించబడ్డ ఒక కాలనీ కనిపించింది. సైంటిస్టులకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, ఇంత పెద్ద పెద్ద రాళ్లను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు, మరి ఆ రాళ్లతో అంత పర్ఫెక్ట్ గా ఎలా నిర్మించగలిగారు అనే డౌట్ అందరికీ వస్తుంది. ఈ రోజు కూడా ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి దేశ విదేశాల నుండి ఎంతో మంది టూరిస్టులు ఆ ప్రదేశానికి వెళ్తూ ఉంటారు. చూసారు కదా, ప్రపంచంలోని మీరు నమ్మలేని కొన్ని రహస్యమైన ప్రదేశాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.